సామెతలు 2:1 1వచనం నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను యొద్ద దాచుకునే ఎడల. 2వచనం జ్ఞానమునకు నీ చెవి యొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల. 3వచనం తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల. తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల. 4వచనం వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనము వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల. 5వచనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టు ఎట్టిదో నీవు గ్రహించదవు, దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించను. 6వచనం యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. 7వచనం ఆయన యథార్థవంతులను వర్ధిల్లా చేయను, యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కీడంగానున్నాడు. 8వచనం న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాల్చును. 9వచనం అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గము నీవు తెలుసుకుందువు. 10వచనం జ్ఞానము నీ హృదయమును తొచ్చును, తెలివి నీకు మనోహరముగా నుండును. 11వచనం బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. 12వచనం అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాట్లాడు వారి నీ చేతిలో నుండి నిన్ను రక్షించు. 13వచనం అట్టివారు చీకటి త్రోవలలో నడవవలనని యథార్థ మార్గములను విడిచిపెట్టుదరు. 14వచనం కీడు చేయ సంతోషించుదురు, అతిమూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసించుదురు. 15వచనం వారు నడుచుకుని త్రోవలు వంకరివి వారు కుటిల వర్తనలు. 16వచనం మరియు అది జారస్త్రీ నుండి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. 17వచనం అట్టి స్త్రీ తన యవ్వన కాలపు ప్రియుని విడుచున్నది, తన దేవుని నిబంధనలు మరుచున్నది. 18వచనం దాని ఇల్లు మృత్యు వద్దకు దారితీయను, అది నడుచు త్రోవలు ప్రేతల యొద్దకు చేరును. 19వచనం దాని యొద్దకు పోవు వారిలో ఎవరునూ తిరిగిరారు, జీవమార్గములు వారికి దక్కవు. నా మాటలు వినే ఎడల. 20వచనం నీవు సజ్జనుల మార్గమునందు నడుచుకుందువు, నీతిమంతుల ప్రవర్తన అనుసరించదు. 21వచనం యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపము లేని వారు దానిలో నిలిచియుందురు. 22వచనం భక్తిహీనులు దేశములో నుండకుండా నిర్మూలమగుదురు, విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికి వేయబడుదురు.